మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. దానియేలులా దేవునికి బహుప్రియుడవా. మంచి పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వలన మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు మనకు బైబిల్లో కనబడతారు. దేవుని వలన మంచి సాక్ష్యము పొందిన వారు కనబడతారు. అందులో ఒక అబ్రహాం, గొప్ప విశ్వాసం కలిగిన వాడుగా అబ్రహాం గారు బైబిల్లో మనకు కనిపిస్తారు. అతను విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు. ఇంకా మనం బైబిల్లో చూసినప్పుడు ఒక మోషే గారు, ఆయనలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే ఒక్కొక్క భక్తునిలో ఒక్కొక్క మంచి లక్షణం, ఇక ఒక్కొక్కరిలో ఎన్నో లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒక అబ్రహాములో విశ్వాసం, అలాగే మోషేలో సాత్వికం, ఒక యోబులో యథార్థత. యోబులో ఏముందండి? యథార్థత. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు. ఎంత మంచి సాక్ష్యం. అలాగే ఒక దావీదు గారిని గురించి మనం ఆలోచిస్తే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. ఎవరు? దావీదు గారు. దేవునికి ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన వాడని దేవుని వలన మంచి సాక్ష్యం పొందాడు. వీళ్ళంతా మంచి సాక్ష్యం కలిగిన వారు. అలాగే యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియమైన కుమారుడే కాదు, ఆయన చాలా మంచి గుణాలు కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు ఆయనలా పాపం లేకుండా బ్రతికిన వాడు మనకు భూమి మీద ఎవరు కనిపించరు. పరిశుద్ధుడు. ఏ కోణంలో ఆయన్ని ఆలోచించినా ఆయనలో ఏ లోపము కనబడదు. పరిశుద్ధుడుగా మనకు ఆయన కనిపిస్తారు. అలాగే ఈరోజు మన పాఠంలో ఉన్న దానియేలు, ఈయన బహుప్రియుడని దేవుని చేత పిలువబడ్డాడు. ఏమని? బహుప్రియుడు. అబ్రహాము విశ్వాసం గలవాడని, మోషే సాత్వికుడని, యోబు యథార్థవంతుడని, తర్వాత యేసుక్రీస్తు దేవునికి ప్రియమైనవాడు అని, ఆ తర్వాత దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు అని, ఇలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది. దేవుని వలన మంచి సాక్ష్యం పొందిన వాళ్ళుగా మనకు వాళ్ళు కనబడతారు. ఇకపోతే బైబిల్లో ప్రవక్త అయిన దానియేలు, ఎవరైనా ప్రవక్త అయిన దానియేలు. ప్రవక్త అయిన దానియేలని నేను ఎందుకు అంటున్నానంటే, బైబిల్లో దానియేలులు ఇంకా కొంతమంది ఉన్నారు. బైబిల్లో ఒకే పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా? దానియేలు అక్కడే ఉన్నాడు బైబిల్లో. చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, కొంచెం చరిత్ర మనకు తెలిస్తే బాగుంటుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యజ్రెయేలీయురాలైన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలు. ఎవరండి? కర్మెలు ప్రాంతానికి చెందిన స్త్రీ అబీగయలును, అబీగయలకు పుట్టిన దానియేలు అని ఉంది చూడండి, అక్కడ అండర్లైన్ చేయండి. ఏమండి? దావీదు గారికి, తర్వాత అతని భార్య అయిన
అబీగయలుకు పుట్టినటువంటి సంతానంలో దానియేలు ఒకడున్నాడు. ఉన్నాడా దానియేలు? దానియేలు అనగానే మనం ఒక దానియేలు అనుకుంటాం. మనం ఇక్కడ ఒక దానియేలు కనిపించాడు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు భార్య అయిన కర్మెలు ప్రాంతానికి చెందిన అబీగయలుకు పుట్టిన కుమారుడు దానియేలు. ఇంకో దానియేలును చూద్దాం. యెజ్రా గ్రంథం, యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనంలో మరొక దానియేలు కనిపిస్తాడు మనకి. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశం, ఇక్కడ చూడండి, ఈతామారు వంశంలో దానియేలు కనపడుతున్నాడు మనకి. ఈతామారు, ఈతామారు ఎవరు? ఈతామారు ఎవరండి? అహరోను గారికి పిల్లలు ఉన్నారు కదా. అహరోను గారి దేవుని సేవ కోసం లేవీ గోత్రంలో ఎన్నిక చేయబడిన వాడే అహరోను. అహరోను గారి పిల్లలలో ఈతామారు ఒకడు. అంటే ఇతను దేవుని సేవకు ఎన్నిక చేయబడిన వాడుగా మనకు కనబడతాడు. ఈ ఈతామారుకు పుట్టాడట. అమ్మా ఏముంది అక్కడ? ఈతామారు వంశములో, ఈతామారు యొక్క వంశములో దానియేలు ఉన్నాడు. దావీదు గారి కుమారుడు దానియేలు, ఈతామారు వంశములో ఒక దానియేలు. ఇలా ఇద్దరు ముగ్గురు దానియేలు మనకు కనబడతారు. ఒక ఆయన ప్రవక్త అయిన దానియేలు. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చూడబోయే దానియేలు. ఇప్పుడు దానియేలు అనగానే మీరు మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దానియేలు ఎంతమంది ఉన్నారు? ఈ కాలంలో దానియేలు, ఊరుకో దానియేలు, పేటకో దానియేలు, వీధికి ఒక దానియేలు, అవసరమైతే ఇంటికి ఒక దానియేలు కూడా ఉంటాడు. ఎందుకంటే మన వాళ్ళు బైబిల్లో బాగా బ్రతికిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు కదండి. ఈరోజు కనీసం ఒక ఊరిలో క్రైస్తవులు ఉన్నారంటే అక్కడ ఒక దానియేలు మనకి కనబడతాడు. మరి వాళ్ళు ఏ దానియేలు గురించి తెలుసుకొని పెట్టుకున్నారు ఆ పేరు? ఏ దానియేలు వాళ్ళని అడగండి. ఏ దానియేలులా ఉండాలని పెట్టుకున్నావు నాయన? ప్రవక్త అయిన దానియేలు చాలా గొప్పగా బ్రతికాడు. అతని గురించి బైబిల్లో దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు దేవునికి బహుప్రియుడట. మన పాఠమేంటి? దానియేలులా దేవునికి బహుప్రియుడవా. ఇటు దానియేలు, ప్రవక్త అయిన దానియేలు దేవుని చేత పిలువబడ్డాడు బహుప్రియుడు అని. దానియేలు గ్రంథం చూద్దాం. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వాక్యం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించి ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు నీవు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. ఈ మాట గబ్రియేలు దేవదూత దేవుని చేత పంపబడి దానియేలు గారి దగ్గర చెప్పిన మాట అండి. పరలోకం నుండి పంపబడ్డాడు. ఇక్కడ చదివిన మాటల్లో ఈ మాటలు ఎవరు అంటే పరలోకం నుండి పంపబడిన గబ్రియేలును దేవదూత దానియేలు గారికి చెప్తున్నాడు. దానియేలు చదువమ్మా, ఇప్పుడు చదువు మళ్ళా. దానియేలు నీవు బహుప్రియుడవు దేవుడికి, బహుప్రియుడవు గనుక నీవు దేవునికి విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు ఇదిగో ఈ సంగతులు నీతో చెప్పటానికి దేవుడు ఇదిగో నీవు వెళ్ళాలి, దానియులనే నా కుమారుడి దగ్గరికి వెళ్ళాలని ఒక ఆజ్ఞ దేవుని నుండి బయలుదేరింది. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, దేవుని ఆజ్ఞ మేరకు వచ్చాను. ఏం చెప్పడానికి వచ్చానంటే నీవు దేవునికి బహు ప్రియుడవు. భలే వర్తమానం చెప్పాడండి, నీవు దేవునికి బహుప్రియుడవు. ఈ మాట అదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా కనిపిస్తుంది. చూడండి 10:11, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను అని దేవదూత మరలా చెప్తున్నాడు. చూడండి అమ్మ వింటున్నారా? దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ ఎందుకు నీ వద్దకు ఎందుకు పంపబడ్డానంటే
నేను నీ యొద్దకు ఎందుకు పంపబడ్డానంటే నీవు దేవునికి బహుప్రియుడవు గనుక అంతే కదా అక్కడ ఉంది నీవు దేవునికి బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను అదే 10వ అధ్యాయం 18వ వచనం క్రిందికి వద్దాం 10వ అధ్యాయం 18వ వచనం అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకుము దానియేలు బా ఏంటండి ఇన్నిసార్లు ఒక వ్యక్తి కోసం దేవుడు ఇన్నిసార్లు చెప్పాడు చూడండి ఎన్నిసార్లు చదివాం మూడు సార్లు చదివాం అసలు దేవుడు ఒక్కసారి ఒక మంచి సాక్ష్యం ఒక వ్యక్తిని గురించి చెప్పాడు అంటేనే అది చాలా గొప్ప సంగతి అంతే కదండి ఒక్కసారి బైబిల్లో రాయబడింది అంటేనే గొప్ప సంగతి అదే విషయం మూడు సార్లు దేవుడు ప్రస్తావించాడు అంటే నిజంగా దానియేలు ఎంత మంచివాడండి దేవునికి ఎంత నచ్చాడు ఎంతగా ఇష్టుడుగా కనబడుతున్నాడు బహుప్రియుడు అంటే ప్రియుడు అంటే ఇష్టమైనవాడు అంతేనా ప్రియుడు అంటే ఇష్టమైనవాడు బహుప్రియుడు అంటే బాగా ఇష్టుడు చాలా చాలా ఇష్టపడుతున్నాడు దేవుడు ఎవరిని దానియేలును దానియేలు కోసం పరలోకం నుండి దేవదూతను పంపించి చెప్పునాయన నా కుమారుడు బాగా ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నాడు నీవి విషయాన్ని చెప్పాలి నా ఆనందాన్ని తనతో పంచుకోవాలి నా కుమారుడు భూమి మీద బహుప్రియుడుగా కనబడుతున్నాడు బహుప్రియుడు మూడు సందర్భాలలో మనం దానియేలు బహుప్రియుడని చదివాం కదా ఎంత బాగుంది ఏమండి దేవుడు మూడు సార్లు చెప్పాడు అంటే ఎంత బాగా నచ్చి ఉంటాడు దేవునికి ఎవరండి ఈయన ఈయన ప్రవక్త అయిన దానియేలు గారు ఈ దానియేలు గారు ప్రవక్తగా ఎప్పుడు పనిచేశారు ఎవరి మధ్య పనిచేశారు అంటే ఆయన యూదుల మధ్య ప్రవక్తగా పనిచేశాడు ఎప్పుడంటే యూదులు బబులోను చెరకు కొనిపోబడిన కాలంలో ఆలోచించాలి యూదులు బబులోను చెరకు కొనిపోబడ్డారు బబులోను రాజు నెబుకద్నెజరు యూదుల మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళని చెరగొని తీసుకుపోయాడు మూడు పర్యాయాలు సుమారుగా మూడు సార్లు యుద్ధానికి వచ్చి కొంతమందిని అలా తీసుకెళ్ళాడు ఒకసారి మనం బైబిల్ ఆ సందర్భాన్ని చూడగలిగితే దినవృత్తాంతముల రెండవ గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా 5వ వచనం దినవృత్తాంతముల రెండవ గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను అంతేకాకుండా మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రపంచాన్నేలిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం కదా చరిత్రలో మనం ప్రపంచాన్నేలిన నాలుగు సామ్రాజ్యాలు చూస్తాం మొదటిది బబులోను సామ్రాజ్యం రెండవది మాదియ పారసీకుల సామ్రాజ్యం మూడు గ్రీకు సామ్రాజ్యం నాలుగు రోమా సామ్రాజ్యం ఆ రోమా సామ్రాజ్యం ఏలుబడిలో ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అంతే కదండి ఇప్పుడు ప్రపంచాన్నేలిన మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం దాని అధినేత చక్రవర్తి నెబుకద్నెజరు ఈ నెబుకద్నెజరు యూదులపైకి వచ్చాడండి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యూదులను జయించి యూదుల రాజు ఎవరండి ఆయన యూదుల రాజు యెహోయాకీము కదా ఎవరైనా రాసుకోండి ఆ పేరు యెహోయాకీము ఈ యెహోయాకీమును బంధించి యెహోయాకీమును తీసిపోయాడు యెహోయాకీముతో పాటు జ్ఞానవంతులైన దేవుని పిల్లలను కొంతమందిని తీసుకెళ్ళాడు ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించేవాడు కదండి మరి ప్రపంచాన్ని వెళ్ళాలంటే ఒక్కడి వల్ల అవుతుందా కాదు కనుక జ్ఞానం కలిగిన కొందరు అతనికి అవసరమై ఉండగా యూదుల్లో నుంచి యూదులు చాలా జ్ఞానవంతులు అందులో ఏమండి మంచి సకల విద్యలు అభ్యసించిన వారిని తత్వజ్ఞానము తెలిసిన వారిని కొంతమంది తీసుకెళ్ళాడు
తర్వాత యెహోవా మందిరములో ఉన్న ఉపకరణములను కూడా తీసుకెళ్లి తన గుడిలో తనకు సంబంధించిన ఒక బొక్కసములో తన గుడిలో పెట్టాడు. ఇది ఇక్కడ మనం చూసాం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇప్పుడు ఈ నెబుకద్నెజరు యెహోయాకీమును తీసుకుపోయే సమయంలో జ్ఞానవంతులైన వాళ్ళని కొంతమంది తీసుకెళ్లారు కదా, ఆరు దానియేలు షద్రకు మెషేకు అబెద్నగోలు వెళ్ళారు బబులోను చెరలోనికి. యూదులందరిని తీసుకెళ్ళాల, తనకు ఉపయోగపడతారు, పనికి ఉపయోగపడతారు, నా పరిపాలనలో ఉపయోగపడతారన్న వాళ్ళని జ్ఞానవంతుల్ని తీసుకెళ్లాడు. అప్పుడు వెళ్ళాడు దానియేలు మొదటిసారి బబులోను చెరకు వెళ్ళినప్పుడు. ఇలా నెబుకద్నెజరు మూడు పర్యాయాలు వచ్చాడు. కింద చూడండి తొమ్మిదో వచనం, మళ్ళీ ఎవరి కాలంలో వచ్చాడో చూడండి తొమ్మిదో వచనం. యెహోయాకీను పైనేమో యెహోయాకీము, ఇక్కడ ఒక అక్షరం తేడా ఉంది, యెహోయాకీను. చాలామంది యెహోయాకీము అనే చదువుతున్నారు ఎందుకంటే పైన ఉంది కదా. ఆయన యెహోయాకీము, ఈయన యెహోయాకీను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో యూదులను మూడు నెలల పది దినములే ఏలాడట. ఎన్ని నెలలమ్మా? మూడు నెలల పది రోజులు. ఏమేలాడు? ఎంతకాలం ఏలాడు? మూడు నెలల. యెహోయాకీము ఎంతకాలం ఏలాడు? పదకొండు సంవత్సరాలు యెహోయాకీము ఏలితే యెహోయాకీను మూడు నెలల పది రోజులు. తర్వాత అతను ఎలా బ్రతికాడట, అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అప్పుడు అతని సహోదరుడైన సిద్కియా యోదా మీదను యెరూషలేము మీదను రాజుగా ఇద్దరు పోయారండి చెరలోనికి. ఎవరెవరో? యెహోయాకీము పోయాడు మొదటిసారి, రెండవసారి యెహోయాకీను పోయాడు. యెహోయాకీము మొదటిసారి, యెహోయాకీను రెండవసారి. ఇప్పుడు మళ్ళీ యూదులను పరిపాలించండి, కొంతమంది ఉన్నారు అంటే రెండవ దఫాలో కూడా కొంతమందిని తీసుకుపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఇక కొంతమంది మాత్రం మిగిలిపోయారు యూదా దేశంలో. ఈ కొంతమంది కోసం మళ్ళా వచ్చాడండి. ఎప్పుడంటే పదకొండవ వచనం, సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు. ఎవండి? ఎవరండి ఈయన? ఎవరు? సిద్కియా అంటే యెహోయాకీను యొక్క తమ్ముడు. యెహోయాకీము కుమారుడేమో యెహోయాకీను. వాస్తవానికి ఈ యూదులు తండ్రి చనిపోతే కొడుకుని రాజుగా చేస్తారు. ఇప్పుడు యెహోయాకీను కూడా వెళ్ళిపోయాడు కదండి చెరలోనికి. కాబట్టి ఇప్పుడు పరిపాలించడానికి యెహోయాకీను యొక్క సహోదరుడు సిద్కియా వచ్చాడు. అక్కడ చూడండి, సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరవై ఒక ఏండ్ల వాడై యెరూషలేములో పదకొండు సంవత్సరాలు ఏలాడట. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి. అసలు దేవుడు నెబుకద్నెజర్ని ఎందుకు పంపించాడు యూదుల మీదకి? యూదులు దేవుని పిల్లలు కదా, దేవుడు ఎన్నుకున్న ప్రజలు కదా, వాళ్ళ మీదకి ఇతను ఎందుకు వచ్చాడు? ఎందుకు యుద్ధం చేసి ఓడించి తీసుకుపోడంటే దేవుడు యూదులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని మాటల ప్రకారంగా వీళ్ళు బ్రతకటం లేదు. రాజే బ్రతకకపోతే, రాజే చెడు నడత నడిస్తే మరి ప్రజలు ఎలా ఉంటారండి? ఇప్పుడు ఒక సేవకుడు చెడు నడత నడిస్తే అది తెలిసిన సంఘము కూడా చెడు మార్గాల్లోనే వెళుతుంది, అంతే కదండి. గొర్రెల కాపరి ఎటు వెళితే గొర్రెలు ఆ దిక్కే వెళ్ళిపోతుంటాయి. ఆ గొర్రెల కాపరి అలా ముందెళ్తుంటాడు, ఆయన వెంటబడి పోతూ ఉంటాయి అవి. అక్కడ నాలుగు బజార్లు వచ్చినా కానీ, నాలుగు వీధులు వచ్చినా, తన యజమాని ఏ వీధిలో పడి వెళితే ఆ వీధిలోకి వెళతాయి గొర్రెలు. అలానే ఈ రాజు దేవుని యందు భయభక్తులు లేనివాడు గనక సిద్కియా, దేవుడు అతనికి అతని జనాంగానికి బుద్ధి చెప్పటానికి, దేవుని కొరకు బ్రతకని ఈ జనాంగానికి బుద్ధి చెప్పటానికి దేవుడు నెబుకద్నెజర్ను పంపించాడు. ఇప్పుడు మూడో దఫాలో కూడా వీళ్ళు వెళ్ళిపోయారు, బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు మరో విషయం చెప్తాను. మొదటిసారి వెళ్ళిన వాళ్లలో దానియేలు వెళ్ళాడు, రెండవసారి వెళ్ళిన వాళ్లలో యెహెజ్కేలు వెళ్ళాడు, మూడోసారి వెళ్ళిన వాళ్ళలో యిర్మీయా వెళ్ళాడు. ఈ ప్రవక్తలు ఎప్పుడు పనిచేశారో కూడా మీకు తెలియాలి. బబులోను దేశంలోనికి కొనిపోబడిన కాలంలో ఈ ప్రవక్తలు ముగ్గురు యూదులకు ప్రవక్తలుగా ఉన్నారండి. ఎవరెవరు? దానియేలు, యెహెజ్కేలు, యిర్మీయా.
మనకు అక్కడ యిర్మీయా కనబడతాడు చూడండి మూడో భాగంలో మనకి అక్కడ క్రింద అదే మాటల్లో మనకి 12 లోనే ఉంది చూడండి అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు చూసారా అంటే సిద్కియా కాలంలో యిర్మీయా గారు ప్రవక్తగా ఉన్నాడు ప్రవక్త మాట వినరు వీళ్ళు దేవుని మాట వినరు అందుకే బబులోను దేశానికి కొనిపోబడ్డారు ఇక వాళ్ళు ఆ ఈ ముగ్గురు ప్రవక్తలు ఎవరెవరంటే దానియేలు యెహెజ్కేలు యిర్మీయా యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో ఈ ప్రవక్తలు ఆ యూదుల మధ్య ప్రవక్తలుగా పని చేశారు అందులో ఒకడు దానియేలు అంతే కదండి అందులో ఒకడే దానియేలు ఈ దానియేలు దేవునికి ఎలాంటి వాడట బహుప్రియుడు ఇది మన పాఠం దానియేలు బహుప్రియుడుగా దేవునికి కనిపించాడు ప్రియమైన దేవుని వారలారా ఇంతకి దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడు దానియేలు ఏ కాలంలో వెళ్ళాడు బబులోను దేశానికి ఆ బబులోను చెరలోనికి యెహోయాకీము కాలంలో కదా మొదటి రాజు మనం ఈ చదువుకున్న ఈ ముగ్గురు రాజుల ముందు రాజు ఎవరైన యెహోయాకీము ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదువుదాం మీకు అర్థమవుతుంది ఈ దానియేలు ఎప్పుడు కొనిపోబడ్డాడు అన్నది దానియేలు మొదటి అధ్యాయము దానియేలు గ్రంథం తీయనందరూ మన పాఠం అంతా అక్కడే ఉంటుంది మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం యూదా రాజుగు యెహోయాకీము ఎవరు ఏలుబడండి మనం విన్నాం కదా యెహోయాకీము గారి కాలంలో ఈయన బబులోను చెర కొనిపోబడ్డాడని దానియేలు గారు యూదా రాజుగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీల రాజవంశములలో బాగా వినండి ఆలోచించండి ఇక్కడ ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను అందులో ఎవరున్నారు చూడండి యూదులలో నుండి వచ్చిన దానియేలు హనన్యా మిషాయేలు హజరియా అనువారు వీరిలో ఉండిరి ఈ హనన్యా వీళ్ళెవరండి శద్రకు వాళ్ళ పేర్లే మారాయి అక్కడికి వెళ్ళిన తర్వాత దానియేలు పేరు మారింది దానియేలు పేరు ఏంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత బెల్తెషాజరు కింద ఉంది చూడండి అక్కడే దానియేలు పేరేంటి బెల్తెషాజరు అనియు అనన్యాకు శద్రకనియు షడ్రక్ కాదండి శద్రకనియు మిషాయేలునకు మేషాకనియు అజరియాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టాను వీళ్ళు మొదటిసారి యెహోయాకీము గారి కాలంలో బబులోను దేశానికి చెరగొనిపోబడిన వాళ్ళలో వీళ్ళు బాలురు బాలురంటే మరీ చిన్నపిల్లలేం కాదు వాళ్ళు సకల విద్యలలో జ్ఞానవంతులు తత్వజ్ఞానం తెలిసిన వారు రాజవంశానికి చెందినవాళ్ళు అక్కడ ఉన్న మాట చూడండి ఎవరు వీళ్ళు ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులు ఎందుకండి వీళ్ళని తెచ్చుకున్నాడు రాజవంశంలో వాళ్ళని తెచ్చుకున్నాడు నెబుకద్నెజరు ప్రపంచాన్ని పాలించాలి కదా ప్రపంచాన్ని పాలించాలంటే రాజరేఖపు వ్యవస్థ తెలిసిన వాళ్ళు కావాలి మరి వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళు ఎవరారు దానియేలు శద్రకు మెషేకు అబెద్నగోలు వీళ్ళు రాజవంశంలో పుట్టిన వాళ్ళు కనుక వీళ్ళని అక్కడక్కడ పెట్టుకొని రాజ్య పరిపాలన చక్కగా జరిగించాలన్న ఆలోచనతో నెబుకద్నెజరు వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయాడు చెరలోనికి అర్థమవుతుందా వీళ్ళు ఎంత జ్ఞానం కలవాళ్ళండి
అక్కడ ఉన్నమాట రాజవంశములో ముఖ్యులంట అంటే సలహా ఇచ్చేవాళ్ళు రాజవంశములో రాజులకు ఏం చేసేవాళ్ళు వీళ్ళు సలహాలు రాజ్య పరిపాలన అంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి సలహాదారులుగా ముఖ్యులుగా ఉన్నారు అందుకే నెబుకద్నెజర్ తెచ్చుకున్నాడు తర్వాత ఎంత సౌందర్యం అంటే లోపము లేని సౌందర్యం అట అంటే మీకు ఏం అర్థమైంది లోపము లేని సౌందర్యం సౌందర్యం అంటే అందం అందంలో ఎక్కడా ఏ లోపం లేదు ఎంత అందగాలం అని చెప్పుకున్నా ఏదో ఒక లోపం ఉంటది ఏంటి నాలో లోపం అంటే కొంచెం నీ ముఖ్యం కొంచెం పొడవు ఉంటే బాగుంటది లేకపోతే మరీ పొడవు ఉంది కొంచెం తక్కువ ఉంటే బాగుండేది ఏంటో కళ్ళు కొంచెం మరీ పిల్లి కళ్ళులా ఉన్నాయి కొంచెం బాగుంటాయి అంటే ఎవరిలో కంటిలోనూ చెవులు కొంతమందికి మై గొట్టాలా గట్టి ఉంటాయి అవునా కొంచెం ఆ చెవులు కొంచెం లోపలకు ఉంటే బాగుండేది అంటారు మరి ఏంటో ఆ తల వెంట్రుకలు ఏంటో అసలు బాగాలేదు కొంచెం పొడవు ఉంటే బాగుండు అంటే ఎవరిలోనో ఎవరిని చూసినా ఏదో ఒక లోపం అంతా బాగున్నా కొంచెం సన్నగా ఉంటే బాగుండేదేమో సన్నగా బహు సన్నగా ఉన్నారనుకోండి కొంచెం లావు ఉంటే బాగుండేదేమో మరీ కొంచెం కలర్ బాగాలేదు కొంచెం తెలుపు ఉంటే బాగుండేదేమో అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం కానీ వీళ్ళు ఎంత అందగాళ్ళంటే అసలు లోపము లేని సౌందర్యం అంటే అసలు ముక్కు గాని కన్నులు గాని ఏది కూడా తేడా ఉందని చెప్పడానికి వీల్లేదు అంత బాగున్నారు లోపము లేని సౌందర్యము సౌందర్యమును సకల విద్య ప్రవీణతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసారండి తెలిసిన వాళ్ళండి వీళ్ళు వీళ్ళని తెచ్చుకున్నాడండి నెబుకద్నెజర్ ఎందుకంటే ఉపయోగపడతారని తెచ్చుకున్నాడు ఉపయోగపడతారు ఈ రాజ్య పాలనలో అనుకొని తెచ్చుకున్నాడు ఇక వీళ్ళలో దేవునికి బహుప్రియుడు ఎవరు అంటే ఆ చెరగొని తీసుకురాబడిన వాళ్ళలో దానియేలు బహుప్రియుడు ఇంతకు దానియేలు బహుప్రియుడు ఎలా అయ్యాడు అది దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఎలా మారాడు అసలు అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి మొదటిది కొన్ని లక్షణాలు చెప్తాను మరి దేవునికి బహుప్రియుడు అవ్వాలంటే ఊరికవుతావా అతనిలో ఏదో మంచి గుణాలను దేవుడు చూశాడు మొదటిది ఏంటంటే దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం 8వ వచనం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నారండి ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు దానియేలు బహుప్రియుడు ఎలా అయ్యాడు అమ్మ మాట్లాడకండి దానియేలు బహుప్రియుడు ఎలా అయ్యాడంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు మనం కూడా దేవునికి ఇష్టులుగా ఉండాలంటే మనం పరిశుద్ధ జనం కదండి మన పరిశుద్ధతను మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోగలిగితే దానియేలులా మనం కూడా దేవునికి బహుప్రియులమే ఇది పరిశుద్ధతను కాపాడుకున్నాడా ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత ఏ భోజనం పెట్టమన్నారండి వీళ్ళకి రాజభోజనం ఏ భోజనం రాజు భుజించు భోజనమును రాజు పానము చేయు ద్రాక్షరసమును వాళ్ళకి ఇమ్మని చెప్పాడు కదా రాజు ఆజ్ఞాపించాడు ఎవరికి నపుంసకుల అధిపతి అశ్పెనజుకు ఎవరికి వీళ్ళందరిని తీసిపోయి ఈ జ్ఞానవంతుల్ని ఎవరికి అప్పగించాడంటే ఆ రాజు నెబుకద్నెజరు అశ్పెనజు అనే ఒక నపుంసకుల అధిపతికి అప్పగించాడు వీళ్ళని చూసుకొని ఆయన వీళ్ళని చూసుకో 3 సంవత్సరాల వరకు వీళ్ళకి చక్కని భోజనం పెట్టాలి మంచి పానము నేను ఏదైతే తింటానో దానిలో కొంత భాగం వాళ్ళకి నేను తినే వాటినే పానముగా ఇవ్వాలి 8 సంవత్సరాలు 3 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి తీసుకురా నేను ఉపయోగించుకుంటానన్నాడండి అప్పుడు వీళ్ళు వేడుకున్నారంట అశ్వైనజును ఏమని అయ్యా రాజు భుజించే భోజనం మాకు వద్దు ఎందుకంటే మేము అపవిత్రులం అయిపోతాం రాజభోజనం అంటే ఏముంటుంది చెప్పండి అప్పుడప్పుడు మనం అంటుంటాం బా ఏంట్రా రాజభోజనం చేస్తున్నావు అంటుంటారు అంటే ఏం తింటుంటే రాజభోజనం అంటారు మనల్ని యువతల పక్క గోంగూర పచ్చడి యువతల పక్క మామిడికాయ చట్నీ ఎల్లిపాయల కారం ఉల్లిగడ్డ కారం
పెట్టుకొని తింటుంటే అబ్బా ఏం రాజభోజనోరా అంటాడు ఎవడైనా చెప్పరేమండి లేకపోతే ఒక కూర ఒక పచ్చడి పెట్టుకొని తింటుంటే రాజభోజనం అంటారా అనరు ఏం ఉండాలి రాజభోజనం అంటే ఆ టేబుల్లో చుట్టూ చికెన్ మటన్ ఫిష్ ఇక ఎన్నెన్నో ఉండాలా వెజ్ నాన్ వెజ్ ఇన్ని రకాలు ఉంటే దాన్ని ఏమంటారు బా ఏం చేస్తున్నావురా రాజభోజనం అంటారు కదా అన్ని రకాలు వెజ్ నాన్ వెజ్ ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే నేను ఈ ఆహారము ద్వారా అపవిత్రుణ్ణి కాకూడదు యూదులకి కొన్ని తినవలసిన ఉన్నాయి కొన్ని తినకూడని ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో బాగా వినండి పాత నిబంధన గ్రంథంలో యూదులు ఇశ్రాయేలుకు తినే వాటి విషయంలో రూల్స్ ఉన్నాయి కొన్ని తినవలసినవి కొన్ని తినకూడనివి మీరు లేవియా కాండంలో చూస్తారు తినవలసినవి తినకూడనివి మరి తినకూడనివి తింటే ఏమవుతాం అపవిత్రులమైపోతాం అనుకున్నారు వాళ్ళు యూదులు కదండి వాళ్ళకి చాలా నిష్ట మంచి నియమాలు ఉన్నాయి వాళ్ళకి ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించి నేను అపవిత్రుని కాకూడదని ఇతను శద్రకు మెషకు అబెద్నగోలు వెళ్ళి విన్నవించుకున్నారు అష్పనజుకు అయ్యా రాజభోజనం వద్దు రాజు భుజించే పానం అంటే మత్తు పానీయాలు కూడా వాళ్ళు సేవిస్తారు రాజులు రాజు మత్తు పానీయాలు సేవిస్తాడు ఇప్పుడు ద్రాక్ష రసం అంటే దాన్ని మరిగిస్తే మద్యం అవుతుంది అది ద్రాక్ష రసాన్ని మరిగిస్తే ఏమవుతుంది మద్యం అవుతుంది మద్యపానము సేవిస్తాడు రాజు మరి అలాంటివి నేను తీసుకొని నేను అపవిత్రుణ్ణి కాకూడదని రాజభోజనం మాకొద్దు ఆ తర్వాత రాజు పానీయం చేసే పానీయాలు మాకొద్దు మాకు అవి తినకుండా త్రాగకుండా అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు అశ్వనజ ఏమన్నాడు తెలుసా ఈ విషయం కనుక రాజుకు తెలిస్తే నా ప్రాణం కూడా తీస్తాడు ఇది రాజాజ్ఞ ఇవన్నీ మీకు పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక్క పది రోజులు అవకాశమే ఉండే ఒక పది రోజులు మేము శాఖధాన్యాలు తింటాం శాఖాహారం అంటే ఏంటండి కూరగాయలు గింజలు అంతేనా ఇవి తింటాం త్రాగడానికి మత్తు పానీయాలు ఈ ద్రాక్ష రసం ఇవ్వద్దు మాకు నీళ్ళు ఇవ్వండి వాళ్ళు ఏమడిగారు చూడండి 12 వచనం భోజనమునకు శాఖధాన్యములను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షింపుము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము అని చెప్పారండి ఎన్ని రోజులు 10 రోజులు శాఖధాన్యాలు మాకివ్వండి శాఖాహారం తింటాం మేము నీళ్ళే త్రాగుతాం ఈ రెండు మాకివ్వండి నీళ్ళు ఇవ్వండి శాఖధాన్యాలు మరి ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరికీ రాజభోజనం పెట్టండి మాకు మాత్రం అది ఇష్టం లేదన్నారు రాజభోజనం అంటే ఎంత అసలు చెరలోనికి తీసుకుపోబడ్డారే కానీ అసలు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు యూదుల్లో నుంచి చెరగొనిపోబడ్డారే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజభోజనము చక్కని రాజు సేవించే పానీయాలు ఇంకేం బాధ ఉందండి చెప్పండి అయ్యో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు చెరలోనికి అనే బాధ ఏమి లేనట్టుగా ఉంది అన్ని వసతులు ఉన్నాయి వాళ్ళకి కానీ రాజభోజనం ఇష్టపడలేదండి శాఖధాన్యములే కావాలన్నారు 10 రోజులు పరీక్షించమంటే పాపం ఆయన వీళ్ళ మీద కనికరం ఉంచి 10 రోజులు పరీక్షించాడు సరే 10 రోజులే కదా తేడా వస్తే మాత్రం మళ్ళీ రాజు నియమించింది పెడదాం అనుకున్నాడు ఈ 10 రోజులు వీళ్ళు ఏం తిన్నారంటే శాఖాహారం తిన్నారు నీళ్లు త్రాగారు ఆ తర్వాత పరీక్షించాడు చూడండి 15 వచనం 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడెను ఎట్లున్నాయంట కళకళగా ఉన్నాయంట అంటే ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా శాఖాహారం తినడం వల్ల మన ముఖాలు ఎలా ఉంటాయి కళగా ఒక ఆవిడ అంటుంది మీరైనా ఎన్నైనా చెప్పండి విజయరావు గారు మా ఆయనకు మాత్రం ముక్కలేంది ముద్ద మాత్రం తీగదు మా ఆయన గారికి ముక్కలేంది ముద్ద తీగదు అంటే ముద్ద ముద్దకేం కావాలి ముక్క అంటే ఎన్ని ముక్కలు కావాలో ఈయనకి ఇంట్లో ఉన్నోళ్ళు తినకపోయినా పర్లేదు ఈయనకి మాత్రం ప్రతి ముద్దలోకి ఏమి రావాలా ముక్క రావాలి ఈ మాంసాహారాలు బాగా తినేవాళ్ళని చూడండి జిడ్డు మొఖాలు వేసుకొని కనబడుతుంటారు మళ్ళీ వాళ్ళు తినకపోగా మా దగ్గరికి తీసుకొచ్చి ఇది తిను అది తిను అని మొత్తం పెట్టి మమ్మల్ని చంపుతుంటారు తినలేదనుకోండి మళ్ళా ఫీల్ అయిపోతారు నీళ్ళు ఎక్కువ త్రాగుతున్నారంట బాగా నీళ్లు త్రాగండి నీళ్లు త్రాగినా కళగా ఉంటారు అవునా
ఈ మధ్యకాలంలో ఒక సీనియర్ యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారంటే నేను బాగా నీళ్ళు ఎక్కువ త్రాగుతాను. ఇప్పుడు మీరు ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలా? బాగా నీళ్లు త్రాగాలి. ఇప్పుడు బైబిల్లో ఉంది, దేవుడు రాయించాడు, నానా మీరు కలగా ఉంటారా, మీరు ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు, మీరు శాఖ ధాన్యాలు ఎక్కువ తీసుకోండి, తర్వాత నీళ్లు ఎక్కువగా తీసుకోండి. నా పిల్లలు ధాన్యాలు బహుప్రియుడు, చాలా సౌందర్యం. ఇంకా అసలే సౌందర్యం అయితే మళ్ళీ ఇలాంటివి తీసుకుంటారండి. ఇంకా అసలు సినీ యాక్టర్లు కూడా పనికి, సినీ యాక్టర్లు ఏముందండి? ఒక ఆయన రోడ్డు మీద వస్తున్నారండి, ఎలా ఉంటాడు అంటే మొహం అంతా తూట్లు తూట్లు అండి. అంటే మనకు ఎలా చూపిస్తారంటే వాళ్ళు శుభ్రంగా గోడకు వాల్కేరి పెట్టినట్టు పెట్టేసి మనకు చూపిస్తే మనం అనుకుంటాం, ఓహో ఏంటి ఈ రంగు, ఏంటి ఈ రూపం, ఏంటి అనుకుంటాం. మనం పుట్టితే మనమే బాగుంటాం వాళ్ళకంటే. రంగు వేస్తే ఇంక వాళ్ళు వాళ్ళకంటే మనమే అదిరిపోతాం. గోడకు పెయింట్ వేసినట్టు వేయటమేనండి, ఏముండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. అంటే అలాగని మీరు మాంసాహారం తింటే మనం తప్పని కాదు. మాంసాహారం తీసుకోవాలి, కానీ ఎక్కువగా ఏం తీసుకోవాలా? శేఖ ధాన్యాలు తీసుకోవాలి. అవసరం అయితే డాక్టర్ గారు ఉన్నారు, అక్కడ సలహా అడగండి. ఏం తీసుకోవాలి? శేఖ ధాన్యములు. తర్వాత నీళ్ళు. ఏం తీసుకోవాలి? నీళ్ళు. వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటే 10 రోజుల తర్వాత, 10 రోజులకే తేడా. ఇప్పుడు 10 రోజులు ట్రై చేయండి మీరు, బాగా నీళ్ళు త్రాగటం, మాంసాహారాన్ని పక్కకు పెట్టి చూడండి ఒకసారి, బాగుంటారు. చాలా బాగుంటామండి. కానీ బాగా అలవాటు పడిన ప్రాణాలు కదా, చప్పరిస్తూ ఉంటాం. ఎవరో తింటుంటే ఎన్నుంచో వాసన వస్తుంటే వెళ్ళో వెళ్ళు మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ పట్టుకురా అంటుంటాం మనమే. తినున్న ప్రాణాలు కదా. విజయరావు గారు అలానే చెప్తాడు, దేవుడు అలానే రాస్తాడు. మనకెందుకు ఇవన్నీ? మన ఆనందం కొద్దీ మనం ఉండాలంతే అనుకుంటాం మనం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వీళ్ళు రాజు యొక్క భోజనం, రాజు అంటే ఏ మాంసానైనా అతనికి రకరకాల మాంసాలు కావాలి అంతే కదండి. రాజు అంటే అతనికి రూల్స్ లేవు కదా, అతను అన్యుడు. వీళ్ళు యూదులు. నెబుకద్నెజర్ ఎవరు? అన్యుడు. ఆయన ఏదైనా తింటాడు, ఏ మాంసాన్నైనా తీసుకొస్తే తింటాడు ఆయన. కానీ యూదులకు నియమ నిబంధనలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు, మేము పాపులం కాకూడదని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే దానియేలు బహు ప్రియుడు. అసలు ఆయనలో తప్పులు ఎవరి, తన పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే అతనిలో వెతికినా తప్పు కనిపించదట. ఒకసారి చూడండి అన్నమాట, మీరు దానియేలు గ్రంథం 6:4-5 దానియేలు గ్రంథం 6:4-5 చూడండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని, ఏదైనా ఒక నింద, ఏదో ఒక విధంగా తప్పు మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ అంటే ఇక్కడే ఉంది, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంతమంది చూడండి, ఏ లోపం లేదట, ఏ తప్పు లేదట. మనల్ని ఒక వారం పరీక్షించారనుకోండి ఎవరైనా, ఎన్ని తప్పులో ఎన్ని లోపాలో మనకి, అవునా? అతనిలో ఎంత వెతికినా కనపడలేదంట. చూసారండి, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. చెప్పండి, ఏం కాపాడుకుంటున్నాడు? పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. అందుకే దానియేలు ఏ లోపం లేకుండా బ్రతకాలనుకున్నాడు గనక, తప్పు లేకుండా బ్రతకాలనుకున్నాడు గనక, అలా బ్రతుకుతున్న దానియేలును చూసి దేవుడు దేవదూతను పంపించాడు. వెళ్ళి నా కుమారుడికి చెప్పు ఒక విషయం, నీవు దేవునికి బహుప్రియుడు అని చెప్పాలి. ఏంటండి దానియేలు? ఇంకొక మాట చెప్తాను, దానియేలు దేవునికి బహుప్రియుడు కావడానికి గల కారణం ఏంటంటే మంచి ప్రార్థనాపరుడు. దానియేలు గ్రంథం 6:10 దానియేలు గ్రంథం 6:10 ఏమండి, ఇతని మీద కుట్ర చేసిన వాళ్ళు ఏదో తప్పు పట్టుకోవాలనుకున్నారు, ఎక్కడ తప్పు దొరకటం లేదు. దేవుని విషయంలోనైనా తప్పు పట్టుకుందామని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం పుట్టించారు, 1 నెల రోజులు దేవుడికి ప్రార్థన చేయకుండా ఆజ్ఞాపించండి అని ఒక శాసనాన్ని పుట్టించారు. ఎవరి ద్వారా? మాదీయుడకు దర్యావేషు ద్వారా. ఇక్కడ పైన చూడండి, అక్కడే మీరు దానియేలు గ్రంథం 5:7 ఎవరు పరిపాలన అండి, ఇది 31 వచనం, మాదీయుడకు దర్యావేషు
అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనమును కెక్కెను. అంటే దానియేలు గారు ఎవరెవరి కాలంలో ప్రవక్తగా పనిచేశాడు? నెబుకద్నెజరు కాలములోను. నెబుకద్నెజరు మరణం తర్వాత కుమారుడు రాజగు బెల్సజరు రాజనగరు గోడ మీద మినే మినే టెకేల్ అనే ఒక వ్రాత రాయబడిన చూసారా, అది ఎవరి కాలం? నెబుకద్నెజరు యొక్క కుమారుడు, అతని పేరు బెల్సజరు. అంటే ఇతను నెబుకద్నెజరు కాలంలోను బెల్సజరు కాలంలో, బెల్సజరు త్వరగానే చనిపోయాడు. బెల్సజరు బెల్సజరు కాలంలోను. తర్వాత ఏ రాజ్యం వచ్చింది? బబులోను సామ్రాజ్యం. తర్వాత ఏంటి? మాదీయ పారసీకుల సామ్రాజ్య కాలంలో మాదీయుడకు దర్యావేషు గారు పరిపాలించే సమయంలో కూడా ఇతను ప్రవక్తగా పనిచేశాడు. ఎవరు? దానియేలు. అర్థమవుతుందా మీకు? ఇది చరిత్ర, ఇది చరిత్ర అండి. ఎవరెవరి కాలంలో? నెబుకద్నెజరు, బెల్సజరు, మాదీయుడగు దర్యావేషు కాలంలో కూడా ప్రవక్తగా పనిచేశాడు. ఆ దర్యావేషు రాజు, ఇక్కడ ఒక మాట చెప్తాను, దర్యావేషు రాజు 120 సంస్థానాలను ఏలాడట. ఎన్ని? 120 సంస్థానాలు. 120 సంస్థానాలలో ఎంతమందిని పెట్టాడండి? 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది, అంటే 120 సంస్థానాలకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 120 సంస్థానాలలో అధిపతులు 120 మంది ఉండగా, ఈ 120 పై ప్రధానులు ఎంతమంది? 3 ఉండగా, 3లో ముఖ్యుడెవరు? దానియేలు. అంటే రాజులకు కూడా బాగా నచ్చాడు ప్రవర్తన అండి, క్యారెక్టర్. మన క్యారెక్టర్ బాగుంటే మనం ఎవరికైనా నచ్చుతాం ప్రియులారా. అటు దేవుడికి నచ్చుతాం, ప్రజలకు నచ్చుతాం మనం. ఆలోచించండి, ఈ మాదీయుడు ఒక దర్యావేషు గారిని ఒక శాసనాన్ని చేశాడు. ఎవరి ద్వారా? ఇతని మీద మిగతా ప్రధానులు ఏం చేశారంటే కుట్ర చేశారు. ఇతను ఎందుకో ఎదుగుతున్నాడు, ముఖ్యుడిగా కనబడుతున్నాడు, అందరికంటే ముందున్నాడు, రాజు తర్వాత ఈయనే కదా, ఇతను వెనక నెట్టేయాలి అని స్వార్థపూరితమైన ఆలోచనతో కుట్ర చేస్తే ఏ లోపం అతనిలో కనిపించకపోయినప్పుడు ఎలా ఇతను పట్టుకోవాలని ఆలోచిస్తే దేవుని విషయంలో తప్ప మిగతా విషయాల్లో దొరకడితను. కాబట్టి ఒక శాసనాన్ని పుట్టిద్దాం, నెల రోజుల పాటు దేవుడికి, ఏ దేవుడికి ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదు, సమస్యలన్నీ రాజుకే చెప్పుకోవాలా అని రాజుగారి దగ్గర పోయి చెప్పారు వీళ్ళు. అయ్యా నీ దగ్గరే సమస్య చెప్పుకోవాలి, ఎందుకంటే సమస్యలన్నీ నీకు తెలియాలి కదా, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో. కాబట్టి ఈ పని చేయి, దేవుడికి వద్దు, నీకే చెప్పాలా, నీకే ప్రార్థించాలా. అలాంటి శాసనం ప్రకటన చేయబడిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, ఆ మాట చూడండి, యథాప్రకారం అన్న చూడండి, అండర్లైన్ చేయండి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎరుసలేము తట్టు అంటే ఈయనున్నది ఎక్కడా? బబులోను చెరకు కొనిపోబడ్డాడు. అంటే ఎరుసలేము ఈ దిక్కులో ఉండదని చెప్పి అనుకొని ఆ వైపుగా ఎరుసలేము కలిగి ఆ ఎరుసలేము ఉన్న దిక్కులో ఆ కిటికీ తలుపులు ఓపెన్ చేసి ఆ దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఎరుసలేములో ఏముంది? దేవాలయం ఉంది. అవునా? ఎరుసలేములో ఏముంది? దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని చూస్తూ చేయాలి, అటు తట్టు తిరగాలనుకొని అటు తట్టు తిరిగి మోకాళ్ళుని ఏముని, అప్పుడప్పుడు మోకాళ్ళు వేద్దామంటే మనకు అసలు మోకాళ్ళు అంగు సిగ్గుపడతాం మనం. కానీ మోకాళ్ళు వేసే రోజు ఒకటి ఉంది. ప్రతి వారిని మోకాలు యేసు నామమున వంగాలి. వంగవు అంటే వంగరా అంటాడు ఆయన ఆ రోజు. వంచో, ఏ మోకరిస్తే తప్పండి. వయసులో ఉన్న పిల్లలు కూడా, యవన బిడ్డలు కూడా సిగ్గుపడుతున్నారండి. అమ్మ ప్రార్థన చేసుకుందామంటే అంటే భయం ఉండదన్నమాట మనకి. నేను అడుగుతాను మిమ్మల్ని తప్ప, ఒకవేళ మోకరించే అవకాశం లేకపోతే పర్లేదు, నీకు ఆరోగ్యం సహకరించకపోతే కూర్చో, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మనం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు చేస్తే మంచిదేనండి. ఒకవేళ ఒక మాట చెప్తాను, ఇంటి దగ్గర అయినా మోకరించండి తల్లి. ఇంటి దగ్గర అయినా ఏం చేయాలి అమ్మ? ఇంటి దగ్గర అయినా ఏం చేయాలి? ఇక్కడ మోకరించండి, అవకాశం ఉంటే సహకరిస్తే ఆరోగ్యం. ఇంటి దగ్గర మోకరించండి. మోకాళ్ళుని క్రీస్తు కూడా ఏం చేసేవాడు? ఆయన సాష్టాంగపడి దేవుని సన్నిధిలో తండ్రికి ప్రార్థన సాగిలపడి చేసేవాడు.
మోకాళ్ళుని చేసేవాడు. ఆయనే అలా ఉంటే మనం ఉండకూడదు ఏంటండి? తప్ప మోకాళ్ళుని యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం అంటే ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంటండి. మూడు సార్లు. ఎన్నిసార్లు అమ్మ రోజుకి చెప్పాలి? యథాప్రకారంగా అంటే ఎప్పుడు చేసినట్టే మూడు సార్లు. మరి మనం మూడు సార్లు ఏం చేస్తాం? రోజుకు మూడు సార్లు ఏం చేస్తాం? వాళ్ళు వెనక వాళ్ళు చెబుతున్నారు నిజమే. ఏం చేస్తున్నామమ్మా? ఏం చేస్తున్నాం మనం? మీరు చెప్పట్లేదు చూసారు, చెప్పరు ఇలాంటివి. మూడు సార్లు మనం ఏం చేస్తాం? భోజనం. పర్లేదు, ఒప్పుకున్నారు. ఒక ఆయన అన్నాడు ఈ మధ్య, అన్న విజయరావు అన్న, నాకు తెలిసిన తర్వాత దానియేలు గురించి నేను కూడా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసుకుంటున్నాను అన్నాను అన్నాడు. నాకు మూడు సార్లు అన్నప్పుడే డౌట్ వచ్చింది, ఎప్పుడెప్పుడు చేస్తున్నావు తమ్ముడు అన్నాను. ఎప్పుడే ఉందన్నా? ఉదయం టిఫిన్ పెడతారు కదన్నా, అప్పుడు అప్పుడు చేస్తారన్నా. మళ్ళీ మధ్యాహ్నం పెడతారు కదన్నా ఇంట్లో భోజనం మన వాళ్ళు, అప్పుడు కూడా మళ్ళీ ప్రార్థన చేస్తానన్నా. మళ్ళీ రాత్రి భోజనం కూడా ఉంటుంది కదన్నా. ముచ్చటగా మూడుసార్లు దానియేలులా. నేను అడుగుతాను, భోజనం పెట్టుకొని ఏం చేస్తామండి మనం ప్రార్థన? కళ్ళ ముందు భోజనం పెట్టుకొని ఏం చేస్తాం? ఒకవేళ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకోండి, మళ్ళీ మధ్య మధ్యలో రెండు మాటల్లో కూడా కళ్ళు తెరిచి చూసుకుంటాం, మళ్ళీ పక్కన కూడా ఎవరైనా వేసుకుంటాడేమో, లేకపోతే కుక్క వచ్చి ఏమైనా ఎత్తుకుపోద్దేమో, అలా చూసుకుంటా చేస్తాం. దేవానికి స్తోత్రం, నాకు ఆత్రంగా ఉంది, ఆమేన్. తినేయటమే. దానియేలు అంట మళ్ళా. దానియేలు సమయాన్ని కేటాయించుకొని చేశాడు. మరి మనం కనీసం ఒకసారి ఏం చేస్తామా? ఒక్కసారి. చాలామంది బాగా ప్రొద్దెక్కి అంతవరకు పడుకోవడం, డ్యూటీకి సమయం అయిపోయింది అని దుప్పటి తీసి అటు ఇసిరేయటం, బాత్రూంలో దూరటం, పెట్టో పెట్టో అని తినటం, ప్రార్థన మర్చిపోయి వెళ్ళిపోవడమే. ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి గుర్తు చేసుకోండి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఎంత ఘోరంగా బ్రతుకుతున్నామండి మనం, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. దేవుడికి ప్రార్థన చేయనప్పుడు ఆ బ్రతుకు ఎందుకండి మనకి? దేవునికి బహుప్రియుడిగా దానియేలు ఎలా కనిపించాడు? ఎలా కనిపించాడు? ప్రార్థనాపరుడు. దానియేలు 9:23లో నీ విజ్ఞాపనమును విని దేవుడు నన్ను పంపాడని ఉన్నది కదా. 9:23 చూడండి అక్కడ, నీవు బహుప్రియుడవు కనుక. విజ్ఞాపన అంటే ఏంటండి? విజ్ఞాపన, ప్రార్థన, విజ్ఞాపన. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? ఇతరుల కోసం ప్రార్థించడం. విజ్ఞాపన అంటే అదే కదా, ఇతరుల కోసం ప్రార్థించేదాన్ని ఏమంటారు? విజ్ఞాపన. అంటే ఇతరుల కోసం ఎవరు చేస్తారు చెప్పమంటారా? స్వార్థం లేని వాళ్ళు చేస్తారండి, కుళ్ళుపోతులు చేయరు. స్వార్థం కుళ్ళుతో ఉన్నవాళ్ళు పక్కన తింటోళ్ళ కోసం, ఆ పక్క బజార్లో ఉన్న వాళ్ళ కోసం, గ్రామంలో ఉన్న వాళ్ళ కోసం చేయరు, సంఘంలో ఉన్న వాళ్ళ కోసం చేయరు. సంఘంలో ఉన్న వాళ్ళ కోసం చేసిన ఎవరి కోసం చేస్తారంటే వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళతో, వాళ్ళ కోసం చేస్తారు ప్రార్థన. కొంచెం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ కోసం కూడా చేస్తారు. కానీ ఎలా చేస్తారంటే, ప్రభువా ఆ బిడ్డ కాళ్ళు ఎప్పుడు ఇరిగిపోతాయి, ప్రభువా యేసుక్రీస్తుని హింసించి ఇబ్బంది పెడుతుంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర గనక వీరిని క్షమించమని. అద్దండి ప్రార్థన అంటే. ఇతరుల కోసం చేశాడు విజ్ఞాపన. విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేయాలా మనం. మన మన కోసం కూడా బైబిల్లో దేవుడు ఏమి రాయించాడు? తిమోతి పత్రికలో రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, పెద్దల కొరకు ప్రార్థించమన్నాడు. ఈరోజు రాజుల పాలనలో మనం లేము, అయినా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న అధ్యక్షులు, అవునా, దేశాలను ఏలుతున్నటువంటి వారి కోసం, మన ప్రధానుల కోసం, మంత్రుల కోసం, ముఖ్యమంత్రుల కోసం, రాజకీయ నాయకుల కోసం, అలాగే గ్రామాన్ని ఏలుతున్న వాళ్ళ కోసం, సంఘాన్ని ఏలుతున్న వాళ్ళ కోసం, సంఘములో ఉన్న వాళ్ళ కోసం, సంఘ పెద్దల కోసం, సంఘ విశ్వాసుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన గ్రామం కోసం, మన ప్రాంతం కోసం, మన దేశం కోసం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థించాలి. అది నీ బాధ్యత. అది చేస్తే నీవు దేవునికి దానియేలులా బహుప్రియుడవు, బహుప్రియురాలవు. పవిత్రతను కాపాడుకోవడమే కాకుండా ప్రార్థనాపరుడుగా కనిపిస్తున్నాడు. అంతేకాదు మరొక గొప్ప లక్షణం చూడండి, దానియేలు 10:12. దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట. ఆ మాట అంటలేం చేయండి. దేవుని ఎదుట నిన్ను నీవేం చేసుకుంటున్నావు? తగ్గించుకుంటున్నావు. దేవుని ఎదుట నిన్ను నీవు నిన్ను తగ్గించుకొనిన
ఆ మొదటి దినము మొదలుకొని అన్నాడండి. చాలు చాలు చాలు, దేవుని ఎదుట బాగా తగ్గించుకుంటాడట. దేవుని ఎదుట అమ్మా, మనం కూడా అప్పుడప్పుడు దేవుని ఎదుట ఏం చేస్తాం? తగ్గించుకుంటాం. మనుషుల ఎదుట హెచ్చించుకుంటాం. ఇది తేడా. ఇప్పుడు దానియేలు దేవుని ఎదుట మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా తగ్గించుకుంటాడు. ఎలాగండి చెప్పమంటారా? రాజుగారికి కలొచ్చిందండి. నెబుకద్నెజర్ కాలంలో నెబుకద్నెజర్కి కలొచ్చింది కదా, బంగారు ప్రతిమ, నాలుగు లోహాలతో చేయబడిన ఒక ప్రతిమ, తల బంగారం, భుజభాగం అంతా వెండి, ఉదరము ఎత్తడి, ఈ కాళ్ళ భాగం అంతా కూడా ఇనుము మట్టితో చేయబడిన ఒక ప్రతిమ కనిపించినప్పుడు దాని ఆ కళ భావం చెప్పడానికి ఎవరు కూడా అతనికి లేరు ఆ ప్రాంతంలో. అప్పుడు దానియేలు గారు తీసుకురాబడ్డాడు. ఎవరి ముందుకి? నెబుకద్నెజరు ముందుకి. నెబుకద్నెజరు అడుగుతున్నాడు, నువ్వు చెప్పగలవట కదా అంటే, అప్పుడు అన్నాడు, రాజా నాకేదో పెద్ద జ్ఞానం ఉందని దేవుడు నన్ను ఇది చెప్పమని నాకు ఈ కలభావాన్ని చెప్పలేదు, కానీ నీకు దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు, అందుకు నాకు అది బయలుపరచబడిందే, కానీ అది నాకు జ్ఞానం ఉందని కాదన్నాడండి. మీరు ఆ దానియేలు గ్రంథం 2:30 ఉంటుంది ఆ మాట, ఇతర మనుషులందరికంటే ఎంత తగ్గింపండి. అర్థమైందా మీకు? మనమైతే అబ్బా చూసావా రాజా, ఈ దేశంలో ఈ ప్రాంతంలో నీ పాలనలో ఉన్నటువంటి జ్ఞానులందరూ చెప్పలేకపోయారు, నేను ఒక్కడనే వచ్చానంటే నేనంటే ఏమనుకున్నావు మరి, నా సంగతి ఏమనుకున్నావు మరి? నేను చాలా తెలివిగలను అనలేదండి. ఇతర మనుషులందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉందని దేవుడు నాకు ఈ భావాన్ని చెప్పలేదు, నీకు ఆయన చెప్పాలనుకున్నాడు కనుక అది నాకు చెప్పాడు. నాలో ప్రత్యేకతలేమీ లేవు. ఎంత తగ్గింపండి. మనకు కాస్తంత జ్ఞానం ఉండి కొంచెం చదువుకున్న వాళ్ళం అయితే చాలు, కొంచెం అందం ఉంటే చాలు, అబ్బా ప్రసంగం బాగా చెప్పగలుగుతామని అర్థమైతే చాలు, ప్రతి ప్రసంగాన్ని వంక పెట్టడమే. దానియేలు గారు నిజంగానంటే దేవుడు ముందు తగ్గించుకున్నాడు, రాజు ముందు తగ్గించుకున్నాడు, ప్రజల ముందే తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎంతవరకు హెచ్చింపబడ్డాడంటే, మాదీయుడకు దర్యావేషు గారు ఈ 120 సంస్థానాలలో 120 మంది అధిపతులను పెట్టి వాళ్ళ మీద 3 ప్రధానులు పెట్టి 3 ప్రధానుల్లో ముఖ్యుడిగా దానియేలుని పెట్టాడంటే దేవుడు ఎంత హెచ్చించాడు. అధికారం దేవుని వశం. కారణం ఏంటంటే అతనిలో ఉన్న తగ్గింపు. మనం కూడా అప్పుడప్పుడు తగ్గించుకోవడం కోసం ప్రార్థన దేవుడి ముందు ఎలా చేస్తామంటే, ప్రభువా పిల్లిని ప్రభువా, ప్రభువా పేడను ప్రభువా, ప్రభువా దుమ్మును ప్రభువా, ప్రభువా నేను ధూళిని ప్రభువా, పేడలో పురుగు వంటి దానను ప్రభువా, బల్లి వంటి దానిని, పిల్లి వంటి దానిని, ఇంకా కుక్క వంటి దానను, పంది వంటి దానను ప్రభువా. ఒకవేళ ప్రార్థన చేస్తుంది, పందిలా దుర్లిన దానిని ప్రభువా అంటుంది. ప్రార్థన చేస్తుందంటే నాకు మతిపోయింది, ఇక్కడ బాగానే తగ్గించుకుంటాం, ఇంటికి పోతే ఇంటికి పోయిన తర్వాత పంది అన్నారు అనుకోండి, ఎవరైనా పందిని కొట్టినట్టు కొడతాం మనం. ఎన్ని ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని మాటలు ఖర్చు పెడతాం, ఎక్కడ తగ్గింపు? ప్రార్థనలో మాత్రం దేవుడు ముందు, ఓ ప్రభువా బల్లినయ్యా, పిల్లినయ్యా, నల్లినయ్యా, ఏం తగ్గింపు? అది బయట కనబడదు. బయట మాత్రం ఓ నేనంటే ఏమనుకున్నావు. చాలామందిని చూస్తుంటామండి హెచ్చింపు. అందుకే మనం దేవుడికి నచ్చం. దానియేలు నచ్చాడంటే ఆయన చాలా మంచోడండి. ఇంకా చెప్పాలంటే నీతి గలవాడట. ఎవరు? దానియేలు. యెహెజ్కేలు గ్రంథం 14:14, నోవాహును, దానియేలును, యోబును, ఈ 3 నా కోసం బ్రతకని ఏ దేశములో ఉన్నా అట్టి దేశములో ఉన్నను వారు తమ నీతి చేత, వారు తమ, కొంచెం ఆగమ్మ మంచి పాయింట్ వచ్చింది, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. అంటే ఇప్పుడు నోవాహు, దానియేలు, ఇంకెవరమ్మా, యోబు, వీళ్ళు 3 ఎవరట? నీతి గలవారట. ఎంత కాలానికి చెబుతున్నాడండి దేవుడు, చెప్తున్నాడు చూడండి అక్కడ ఏముంది, ఏమన్నాడు? నోవాహు, అప్పటికి నోవాహు చనిపోయి ఎంతకాలం అయిందో కదా, నోవాహును, దానియేలును, యోబును, ఈ 3 ఒకే దేశంలో నా కొరకు బ్రతకని ప్రజలున్న దేశంలో ఒకవేళ అక్కడ వాళ్ళు ఉన్నను వాళ్ళ నీతి చేత వారు తమ్మును మాత్రమే. అంటే మీకేమర్థమైంది? వాళ్ళలో ఏముందట? నీతి, నీతిగా బ్రతికే వాళ్ళు. అందుకేనండి దానియేలు దేవునికి
బహుప్రియుడు. ఇంకా చెప్పాలంటే దేవదూత సింహాల గుహలో వేసినప్పుడు దేవదూత వచ్చి కాపాడాడు కదా దానియేల్ని. ఏమండి రాజాజ్ఞను ఉల్లంఘించాడని ఎక్కడేశారు అతన్ని? ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన చేశాడని ఆ నేరం అతని మీద మోపి సింహాల గుహలో పడేటట్టుగా చేశారు. సింహాలు ఏమయ్యాయి? సైలెంట్. మనం పోతే సింహాల ముందుకి చెప్పండి సైలెంట్ అవుతాయా? వస్తుంది. వస్తున్నాడు జగ్గయ్యపేటలో ఎన్నో రుచులు తిని వస్తున్నాడు గనక ఇప్పుడు నేను బాగా తినాలి. దానియేలును చూసి సైలెంట్ అయిపోయాడంట. సింహాలు సింహాలు సైలెంట్ ఎందుకో తెలుసా? దానియేలు కంటే ముందు అక్కడికి దేవదూత వెళ్ళాడు. వెళ్ళి సైలెంట్ స్కూల్లో ఆ క్లాస్ రూమ్లోకి టీచర్ వెళ్ళి అరే సైలెంట్ అరకనరా అంటే అందరు నోటి మీద అలాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ లోపలుండి మాట్లాడుతున్నాడు రాజుగారు. రాజుగారికి చాలా ఇష్టం అండి, దేవుడికే కాదు రాజుకు చాలా ఇష్టుడు దర్యావేష్. నిద్రపోలేదంట. ఎవడో కుట్ర చేశాడు కనుకనే దానియేలు అక్కడ పడ్డాడు. ఎవడరా కుట్ర చేసిందని అనుకుంటూనే ఉన్నాడు. ఆ రాత్రి సంగీతం లేదు, సరైనటువంటి ఆనందం లేదు అతనికి. తెల తెల్లవారుతుండగా గుహ దగ్గరకు వచ్చి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడు అనగానే స్వరం వినబడుతుంది. నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడుగా కనిపించాను గనక అతడు ఆయన దూతనంపించి ఆరో అధ్యాయంలోనూ ఉంటుంది అక్కడ అమ్మా తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా నన్ను ఆయన రక్షించాడు అని చెప్తున్నాడండి. 22 రాజుగారు గుహ దగ్గరకు వచ్చి పిలిచినప్పుడు ఆయన అన్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. ఏ దోషి? ఫస్ట్ చెప్పాను, మొదట్లోనే చెప్పాను నేను తాను ఏ దోషం ఏ లోపం లేకుండా బ్రతుకుతున్నవాడు కదా. మొట్టమొదటి లక్షణం అదే కదా. అదే అన్నాడు ఇక్కడ నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు సైలెంట్ నోరు మూసుకోండి అన్నాడన్నమాట దేవదూత వచ్చి. సైలెంట్ ఎందుకు అరుస్తున్నారు అనగానే ఎలా సైలెంట్ అయిపోతారో పిల్లలు అలా సైలెంట్ అయిపోయి నోళ్ళు మూసుకున్నాయండి. అంతే ఎవరికోసం? దానియేలు. అంటే వాటికి అర్థమయ్యాయి దానియేలు గారు ఉన్నంతసేపు మన నోరు మూసుకోవాల్సిందే, ఇంకెవడైనా వచ్చాడా కసి తీర్చుకున్నాం. ఆ తర్వాత ఎవరు నియించాడు? కుట్ర చేసిన వాళ్ళందరినీ రాజు వేయిస్తే కింద నేల మీద కూడా పడలేదంట, పైన వాళ్ళ పైన పైనే అందుకొని ఎముకలను కూడా పగులు కొరుక్కొని తినేసేయట. దానియేలు నిజంగా చాలా 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 మంచోడండి. ఏమేం చూసాం ఆయనలో? ఏమండి? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అంటే ఏ దోషం ఆయనలో కనబడటం లేదు. తర్వాత ప్రార్థనాపరుడు. తర్వాత తగ్గించుకుంటాడు బాగా, అక్కడ చెప్పాను కదండి తగ్గించుకున్నవాడు. తర్వాత నీతి గలవాడు. తర్వాత దూతల సహాయాన్ని పొందాడంటే ఎవరికి దూతల సహాయం? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును. అంటే భయభక్తులు గలవాడు కూడా, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళితే దానియేలులో చాలా చాలా మంచి లక్షణాలు కనబడతాయి. ఇవి చూసిన దేవుడు పరలోకము నుండి దూతను పంపించి చెప్పిన వర్తమానం ఏమిటంటే దానియేలు నీవు దేవుడికి బహు ప్రియుడు. ఎంత ఉందండి మరి దానియేలు దేవుడికి బహుప్రియుడే, మరి మన సంగతి ఏంటి? కనీసం ప్రియులుగానైనా బ్రతుకుతున్నామా? ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఆలోచించుకొని మనల్ని మనం చరి చేసుకుంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికితే మనకు పరలోకం ఉందండి. దేవుడికి ఇష్టలుగా బ్రతికితే పరలోకం. ఆ పరలోక భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలంటే దానియేలులో మనం బ్రతకక తప్పదు. అలా బ్రతికితే పరలోకం నీకు ఇస్తాడు, ఈ భూమి మీద నీవు దేవుడికి బహుప్రియుడిగా కనిపిస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మంచి మాటలు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి, ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.